హలో ఎవరివాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కమ్మని ఉసిరికాయలతో పులిహోర తయారు చేసుకుందామండి. హెల్త్కు చాలా చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఒకటి రెండు సార్లు శుభ్రంగా ఈ రైస్ని అంతా నీట్గా కడిగేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసేసుకోవాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. రైస్ రెడీ అయ్యే లోపల ఉసిరికాయలను కూడా కట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి 4 ఉసిరికాయలని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. అనేక ఔషధ గుణాలు ఉంటాయి ఈ ఉసిరికాయల్లో. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. హెయిర్ ఒత్తుగా పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. జుట్టు కూడా ఊడదండి. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉసిరికాయల్ని మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూను ధనియాలను వేసాను, 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసానండి. ఇవి కొద్దిసేపు దోరగా వేయించేసుకుందాం. 1-2 నిమిషాల పాటు ఇవన్నీ దోరగా వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ లోపల మనకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్లో పొడి పొడిగా రైస్ని తీసుకొని రెడీగా ఉంచుకుందాం. ఇంకొక బాండిల్ పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ దోరగా వేయించేసుకుందాం. 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని 2-3 ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని కొద్దిగా జీడిపప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూను అల్లాన్ని తురిమేసి వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ను వేసేసుకుందాం. 1 నిమిషం పాటు వేయించేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న ధనియాలు నువ్వుల పొడిని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం బాగా. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించేసుకుందాం. ఉడికించుకున్న రైస్ను కూడా వేసేసుకుందాం. అన్నం వండుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి 1/2 టేబుల్ స్పూన్, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ రైస్ అంతా బాగా కలిపేసుకుందాం. ఉసిరికాయలు తినాలంటే ఎక్కువగా తినలేం కదండి, పిల్లలు కూడా తినలేరు. ఇలా పులిహోర చేసామంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వద్దనకుండా తింటారు. మనము ఎక్కువగా ఉసిరికాయల్ని తిన్నట్లు అవుతుంది కదండి. కమ్మని ఆమ్లా రైస్ రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకుందాం. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. వద్దనకుండా హ్యాపీగా తినేస్తారండి. చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.